నా పేరు మూల వినయరెడ్డి. ఈరోజు పార్టీకి అనుకూలంగా మేము ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ర్యాలీలో. పాల్గొన్న తర్వాత అంతా ముగించుకొని నేను భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్ళిన సమయంలో వచ్చి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చి నేను ఉదయగిరిలో ఉన్నాను రా తమ్ముడు చూస్తున్నావు అని చెప్పేసి ప్రెస్ మీట్ వెళ్ళాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు వరకు మీ వయసు గౌరవం ఇచ్చాం, ఇంతవరకు చిన్న మాట కూడా తప్పుగా మీతో మీ గురించి మాట్లాడలేదు. మేము ఇప్పటివరకు గౌరవంగా మీతో మాట్లాడాం, కానీ మీరు కా తేల్చుకుందాం దమ్ముంటాను నువ్వు మొగడు అయితే చూసుకుందరా అన్నావు. మేము నీతో మొగడు కాదో తేల్చుకున్నంత వయసు కాదు నీది, తేల్చుకోవాలంటే ఇక్కడే ఉన్నావు రా, ఇక్కడ ఉంటా రాత్రి పొద్దున రేపు ఇక్కడే ఉంటా, ఇక్కడ కూర్చేసి కూర్చుంటా. నువ్వు వచ్చి వెళ్ళిపోయావు, నేను ఇక్కడే ఉన్నాను, నేను లేని సమయం వచ్చావు, నేను ఇక్కడే ఉంటా. ఏం మీ అప్పదా ఉదయగిరి అన్నారు, మా అప్పది కాదండి, మేకపాటి రాజభవన్ కాదు ఉదయగిరి, ఆయన కాలేజ్ పెట్టాడు, ఆయన కష్టమే ఉదయగిరి ప్రాంతం డెవలప్మెంట్, మీది కాదు, మీది అవినీతి పాలన, మీది అవినీతి పాలన. రాజమోహన్ రెడ్డి గారు పుణ్యమయ కాలేజీ మీది కాదు, మీది అభివృద్ధి చరిత్ర అందరికి తెలుసు. కాబట్టి ఈరోజు మేమందరము మిమ్మల్ని పారదోలమని చెప్పాము. ఉదయగిరి నుంచి మీరు పార్టీ చేసిన ద్రోహానికి మిమ్మల్ని పారదోలమని చెప్పాము. అంతేగాని మీకు మాకు ఎటువంటి పర్సనల్గా లేవు, మేము పార్టీ పరంగా మిమ్మల్ని బహిష్కరించాలని చెప్పాము. మీ పర్సనల్గా నన్ను మొగ్గు చూస్తున్నారు అమ్మన్నారు, నేను వచ్చి ఎక్కడ ఉన్నా రండి, ఎంతమంది తెచ్చుకుంటారు రండి, నేను ఎక్కడ ఉంటాం రేపు ఉదయం, ఎక్కడ ఉంటాం రాత్రి ఎక్కడ ఉంటాం, మీరు కర్రలు తెస్తారు బొమ్మలు తెస్తారు రండి, మేము ఎప్పుడో సిద్ధంగా ఉన్నాము, మేము పార్టీకి కట్టుబడి ఉన్నాము. మీరు అడక తినేవాళ్ళు అన్నారు, ఏమండి మేము అడక తినేవాళ్ళు అయితే నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు, సవాలు ఇస్తున్నా నా దగ్గర మీరు డబ్బులు తీసుకున్నావు, నా దగ్గర తీసుకున్నావు డబ్బులు, నువ్వు అడక తినేవాడు, నేను అడక తినేవాడా, నేను నీ దగ్గర తీసుకున్నావు, నువ్వు నా దగ్గర తీసుకున్నావా, నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, నేను కావాలంటే రా, ఎక్కడ కావాలంటే అక్కడ సాక్ష్యం నిరూపిస్తా, మీ మనసుతో నిరూపిస్తా, దీనికి నువ్వు సిద్ధంగా ఉంటారా, నేను ఉదయగిరిలో బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నా, ఇక్కడే ఉంటా కూర్చేసి కూర్చుంటా, వచ్చి తేల్చుకుందాం రా. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పటి వరకు మిమ్మల్ని మీ వయసు రీత్యా గౌరవించాం, మీరు ఎంత అవినీతి చేస్తున్నా కూడా పాలనని వదిలేసాం, ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు నా మీద, మీరు నా దగ్గర డబ్బులు తిని నా దగ్గర డబ్బులు తీసుకొని మీరు ఈరోజు నాకు మగడు అయితే రా చూసుకుందాం తేల్చుకుందాం అన్నాం, తమ్ముంటే రాని చూసుకుందాం, ఇక్కడే ఉంటా ఈ సభ ఒక తెలియజేస్తున్నా.